ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన సంఘటనను తెలుసుకుందాం. ముస్లింలు అయినా ముస్లిమేతరులైన అధిక శాతం మందికి ఇది తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం అల్లాకి సంబంధించినదే. సర్వసృష్టికర్త అయిన దేవుడికి అనేక గుణనామాలున్నాయి. అందులోని ఒక ఉత్తమమైన పేరు అల్లా. ఖురాన్లోని ఒక ఉత్తమమైన పేరు అల్లా. ఖురాన్లో దేవునికి అనేకమైన నామాలు ఉపయోగించడం మనం చూడొచ్చు. కానీ అల్లా అనే పేరును అత్యధికంగా 2704 సార్లు ఉపయోగించడం గమనార్హం. అబ్రహాంకి సంబంధించిన మతాలలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే 7వ స్వర్గం పైన భగవంతునికి సంబంధించిన ఒక సింహాసనం ఉంటుందని తెలుస్తోంది. ఖురాన్లో 7 ఆకాశాల గురించి చెప్పబడింది. అసలు 7 ఆకాశాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఖురాన్లో చెప్పబడిన సమాచారం ప్రకారం దేశంలో మొత్తం 10,000 గెలాక్సీలు ఉన్నాయి. మొత్తం గెలాక్సీలలో అనంతమైన నక్షత్రాలు మరియు సౌర కుటుంబాలు ఉన్నాయి. ఖురాన్లో చెప్పబడిన సమాచారం ప్రకారం ఈ విశ్వంలో ఒక నల్లటి పదార్థం ఉంది. దీన్ని డార్క్ మ్యాటర్ అని అంటారు. ఈ పదార్థం విశ్వంలో మొదలయ్యే వివిధ గెలాక్సీలు ఒకదానినొకటి ఢీకొనకుండా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ బలంతో అడ్డుకుంటున్నారని ఖురాన్లో చెప్పబడిన సమాచారం. మొత్తం 7 ఆకాశాలు లేక 7 లోకాలు గెలాక్సీలో ఉన్నాయి. మానవుడు నివసించే భూమి అన్నింటికన్నా అడుగున ఉండే లోకంగా గుర్తించబడింది. కేవలం భూమి మీద మాత్రమే వెలుగు కనిపిస్తుందని, భూమిపైన వరుసగా 6 పొరలలో ఉండే 6 లోకాలు డార్క్ మ్యాటర్ అనే పదార్థంలో దాగి ఉన్నాయి. అందువలన అవి ఏ టెలిస్కోప్ దృష్టికి కనపడవు. ఖురాన్లలో చెప్పబడిన సమాచారం ప్రకారం కేవలం ఒక గోళం మాత్రమే ఉండదు, 7 భూగోళాలు ఉంటాయి. డార్క్ మ్యాటర్ గుండా వెలుగు బయటకు ప్రసరించదు. అందువలన ఆ పదార్థం నుండి ఏ వస్తువు కూడా బయటకు కనపడదు. అల్లా చేత సృష్టించబడ్డాయి అని చెప్పబడిన 7 రూపాలలో ఒకటి భూమి, మరియు దానిపైన ఒక ఆకాశం ఉంటుంది. ఇలా 7 భూములు మరియు 7 ఆకాశాలు ఉంటాయి. ఒకదానిపై ఒకటి ఉంటాయి. అన్నింటికన్నా కింద అయిన భూమిపైన మానవులు నివసిస్తున్నారు. దేవతలు అన్నింటికన్నా పైన ఉండే 7వ ఆకాశంలో నివసిస్తారు. సైతాన్ మరియు జనులు 1 లేదా 6 లోకాలలో ఏదో ఒక దానిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం మన ఉపగ్రహాల దృష్టికి అందుకే చిన్న చిన్న నక్షత్రాలు, గెలాక్సీలు మరియు పాలపుంత లాంటివి అన్నీ కలిసి ఒక ఆకాశంలో లేదా విశ్వంలో భాగాలుగా ఉంటాయి. ఇలాంటి అంశాలను కలిగి ఉండే విషయాలు ఈ సృష్టిలో అనంతంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.